సో తెలుగు ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మీరు ఒక కామెంట్ చేశారని నేను విన్నాను సార్, అది మిమ్మల్ని అడగొచ్చో లేదో. సో అప్పుడున్న ఆర్టిస్టులు ఆల్మోస్ట్ వాళ్ళ వాయిస్ వాళ్ళ ఓన్ వాయిస్తో భాష నేర్చుకొని ఓన్ డబ్బింగ్ చెప్పటం, సో ఆయా భాషల్లో పట్టు తెచ్చుకొని యాక్ట్ చేయబట్టే పెద్ద స్టార్స్ అయ్యారు. ఇప్పుడున్న వాళ్ళు కేవలం ఏదో డబ్బింగ్ చెప్పుకో, ప్రాంప్టింగ్ చెప్పేసి అన్న ఇదితో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ఆర్టిస్టులకి అప్పుడున్న ఆర్టిస్టులకి చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. కరెక్టేనండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పాత రోజుల్లో తీసుకుంటే, కాకపోతే చెన్నైలో ఉండేవాళ్ళు అనుకోండి, తమిళ చిత్రసీమలో కూడా అందరూ తెలుగు వాళ్ళే ఉండేవారు ఆర్టిస్టులు. మొత్తం మన వాళ్ళే. చిత్తూరు నాగయ్య గారు కానీ, ఎస్వి రంగారావు గారు కానీ, కన్నాంబ గారు కానీ, రాశిలోచన గారు కానీ, కాంచన గారు కానీ, అందరూ వీళ్ళందరూ మరి తమిళ సినిమాలు ఎలా చేశారండి? అందరూ సొంత వయసులే. దేవి గారు కానీ అంటే అప్పట్లో నేర్చుకుని చేసేవారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ ఎందుకులే ఇప్పుడు డబ్బింగ్ చెప్పేసేవచ్చు కదా, ఎవరైనా చెప్పేస్తారు అని డబ్బింగ్లకి వదిలేస్తున్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే సగం పర్ఫార్మెన్స్ పోయింది. నటుడు చేసే దాంట్లో హావభావాలు ఒక ఎత్తు అయితే కంఠంలో పలికించేది ఒక ఎత్తు. సో ఆ సగం పర్ఫార్మెన్స్ ఇంట్లోంచి పోయింది కదా, అది ఎవరు వాయిస్ వేస్తున్నాం. అందుకని ఈ డబ్బింగ్ మీద డిపెండ్ అయిపో చేసేయటం వల్ల ఆ పర్ఫార్మెన్స్లు పోతున్నాయి. అదే సొంతంగా వాళ్లే డబ్బింగ్ చెప్పారనుకోండి, వాళ్ళ పర్ఫార్మెన్సే వేరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజు గారు ఏ భాష అయినా ఆయన నేర్చుకుని చెప్తున్నాడు డైలాగ్, అంతేగా నేను డబ్బింగ్ చెప్పించుకోవట్లేదే. అలాగే సత్యరాజు గారు ఆయన కూడా వీలైనంత వరకు ఆయన నేర్చుకునే చెప్తారు డైలాగ్. సో సుహాసిని గారు ఇప్పుడు ఆవిడ చూడండి, తెలుగు చక్కగా ఆవిడే మాట్లాడుతుంది. లేటెస్ట్గా వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు. శారద గారు కూడా ఉన్నారు, ఊర్వశి 3 times వచ్చింది కదా మలయాళంలో వచ్చింది ఆవిడకి, మరి 3 times వచ్చింది. వీళ్ళంతా ఇప్పుడు కొత్త హీరోయిన్లు కూడా కొంతమంది చెప్తున్నారు డబ్బింగ్ సొంతంగా. అట్లాగా వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ తీసుకుని చెప్పగలిగితేనే బాగుంటుంది అది. సో ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఎందుకని నారాయణరావు గారు చాలా తక్కువ రోల్స్ చేస్తున్నారు, అంటే అవకాశాలు రాక తక్కువ రోల్స్ చేయాల్సి వస్తుందా, లేకపోతే బయట అదర్ స్టేట్స్ నుంచి ఆర్టిస్టులు పిలుచుకోబట్టి ఇక్కడ తెలుగు ఆర్టిస్టులకి అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్నారు? అదేనండి, ఈ గ్లోబలైజేషన్ లాగా ఏమైపోయిందంటే సినిమా ఒక రాష్ట్రంలో ఆడితే దానికి పెట్టుబడి సరిపోవట్లేదు, రావటం లేదు డబ్బు. అందుకని పక్క రాష్ట్రాల్లో కూడా ఆడడానికి కోసమని ఎక్కువ ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. నిర్మాత సైడ్ నుంచి అది కరెక్టే. ఎందుకంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నా ఆలోచన కూడా ఎలా ఉంటుందంటే పక్క రాష్ట్రాల్లో కూడా మన సినిమా ఆడాలి, ఆడితే కానీ మనకి డబ్బు రాదు. పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా మన సినిమాలు చూడాలి. చూడాలంటే ఏం చేయాలి, కొంత వాళ్ళని కూడా అట్రాక్ట్ చేయడానికి బయట రాష్ట్రాల్లో ఆర్టిస్టులు కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అలా పెట్టుకున్నప్పుడే ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తగ్గుతాయి న్యాచురల్, అంతే కదా. ఈ పర్టికులర్ క్యారెక్టర్కి బయట నుంచి వస్తేనే బాగుంటుంది ఆర్టిస్ట్ అన్నప్పుడు తెచ్చుకుంటే పర్వాలేదు, కానీ ఏ వేషమైనా అసలు మార్కెట్ కోసం అని ఏం చేస్తున్నారంటే కొంతమంది బయట వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో ఇమిడ్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి. సో అప్పుడున్న ఇండస్ట్రీకి ఇప్పుడున్న ఇండస్ట్రీకి చాలా తేడా ఉంది. సో అప్పుడు మర్యాదలతో కూడిన ఒక వ్యక్తులు ఉండేవాళ్ళు, మర్యాదలతో కూడిన ఒక సినిమా ఇండస్ట్రీ ఉండేది. కానీ ఇప్పుడు రానున్న రోజు ఇప్పుడు ఉన్న రోజుల్లో ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి మధ్య గ్యాప్ పెరిగింది. ఒక జూనియర్ ఆర్టిస్టు అంటే ఐ మీన్ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఆర్టిస్టులు సీనియర్స్కి ఒక మర్యాద అనేది లేదు, ఏదో హాయ్ బాయ్గా ఉంది. ఇప్పుడున్న ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ జనరేషన్ మూవ్ అవుతుందని చెప్పేసి కొంతమంది సీనియర్ యాక్టర్స్ యాక్టర్స్ మొత్తం కామెంట్ చేస్తున్నారు ఎక్కువగా. ఇప్పుడు బయట యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ దాన్ని బయటికి తీసుకొస్తున్నారు. దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది సార్? టెక్నాలజీ పెరిగింది, మీడియాలు పెరిగాయి, రకరకాల ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ మంచికే, ప్రగతికే, నేను కాదట్లేదు. కాకపోతే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ అనేది కొంచెం తగ్గిపోతూ వచ్చింది. హ్యూమన్ రిలేషన్స్ అన్ని చోట్ల తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోవడం ప్రభావమే సినిమా నటుల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే అలా ఇప్పుడు పద్ధతులు మారిపోయాయి. ఇంతకుముందు షూటింగ్ గ్యాప్ ఉంటే అందరు కుర్చీలు వేసుకుని వారితో బయటకు వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎంత ఖాళీ ఉన్నా మనకు షార్ట్ లేకపోతే వేరే వాళ్ళకి షార్ట్ జరుగుతుంటాయి, ఇక్కడ కూర్చొని అందరం కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ సిస్టమ్ పోయింది. ఎవరి కాళ్ళు షార్ట్ అయిపోయిందో వెంటనే వెళ్ళిపోయి వాళ్ళ క్యాబిన్లో కూర్చోవడం, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి ఫోన్లో మాట్లాడుకోవడం, అసలు కమ్యూనికేషన్ తగ్గిపోతుంది. ప్రపంచంలో చూస్తున్నాం మనిషి మనిషి మాట్లాడుకోవడం తగ్గిపోయింది. ఇంట్లో పెళ్ళమ్మ కూడా పక్కపక్క రూమ్లో ఉంటేనే ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఆ పరిస్థితి వచ్చేసిన తర్వాత సినిమా వాళ్ళదే తప్పనుకుంటే ఎలాగ, ప్రపంచంలో ఎలా ఉందో అక్కడ కూడా అదే రిఫ్లెక్ట్ అవుతుంది. జనరేషన్ గ్యాప్ అంటే జనరేషన్ గ్యాప్ అంతే.
సో అది మీరు అర్థం చేసుకోవడానికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. అంతవరకు ముందు చూపు ఉండాలి, అందరిని కలుపుకుని మాట్లాడుకుంటూ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంకా పెంచుకోవాలి, పెంచుకుంటే బాగుంటుంది. సో అంతేగాని ఈ జనరేషన్ తప్పు లేదు, తప్పేమి లేదండి దాంట్లో, అది కరెక్ట్. సో ఒక పెద్ద హీరోయిన్ వాళ్ళ మదర్ కూడా మీకు తెలుగులో ఆమె ఫస్ట్ సినిమాగా మేనకా గారిని మీరు తీసుకొచ్చి ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమా కాదండి, ఆవిడ అప్పటికే పున్నమనాగానే ఒక సినిమాలో యాక్ట్ చేసింది, చిరంజీవి గారితో, చిరంజీవి గారితో సినిమా చేసింది. ఆ తర్వాత ఆవిడ సావిత్రి అని ఒక తమిళ సినిమా చేసిందండి, అది కూడా కోయిన్సిడెంట్. ఆ సినిమా పేరు సావిత్రి. అవును, అందులో అద్భుతంగా నటించింది. అప్పుడు నేను ఆ సావిత్రి అనే సినిమాని చూసి అమ్మాయిని నేను సుబ్బారావు కోపం వచ్చింది హీరోయిన్గా సెలెక్ట్ చేసి, సోలో నేను హీరోయిన్ను, సుబ్బారావు కోపం వచ్చింది టైటిల్ అది, విజయవాడలో తీసాము. సో మేనకను తీసుకొచ్చి మేనకతో నటించడం జరిగింది. మొన్న కూడా కలుసుకున్నాం, మా మహానటి ప్రీవ్యూ షో రోజున వాళ్ళ కూతురు పరిచయం చేసింది నా హీరో అని. సో ఇట్ వాజ్ లైక్ దట్. నారాయణరావు గారి దినచర్య ఏంటి సార్? ఎందుకంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, ఒక హీరోగా ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు, తర్వాత సీరియల్ ఆర్టిస్ట్గా అంటే ఐ మీన్ సీరియల్ హీరోగా కూడా ఒక 40-50 సీరియల్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా బాబాయ్ హోటల్ అంటూ చేస్తున్నారు. అవునండి, రాకింగ్ రాకేష్ అండ్ నేను రాకేష్ ఇద్దరు చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ చివరికి ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నానండి. మళ్ళీ మీరు అడిగిన ప్రశ్న బాగుందండి, కానీ నా వరకు చూసుకుంటే నేను సైమల్టేనియస్గా నటనతో పాటు మాకు ఓన్ బిజినెస్ ఉండడం వల్ల, డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల, సో సినిమా రంగంలో ఏదో రకంగా బిజీగా ఉంటూనే వచ్చాను తప్ప ఎప్పుడు నేను ఖాళీగా లేను. ఎందుకంటే మాకు ఇది తప్పిన డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఉండేది, డిస్ట్రిబ్యూషన్ పనులు ఉండేవి, అలాగే ఇంకా గ్యాప్ ఉన్నప్పుడు కూడా నేను ఎక్కువగా చిరంజీవి గారి సినిమాలకు ఆ రోజుల్లో స్క్రిప్ట్ వర్క్ కూడా చేసేవాడిని. చిరంజీవి గారి సినిమా, అవును, చిరంజీవి గారు నాకు అప్పచెప్పేవారు, నువ్వు కూడా వెళ్ళి రా, రైటర్తో కూర్చుని మీద్దరు డిస్కస్ చేయండి, మీరిద్దరు తయారు చేయండి. ఆల్మోస్ట్ సత్యానంద్ గారు నేను కలిసి పసివాడి ప్రాణం, అత్తగేముడు, అమ్మాయికి మొగుడు, రాజా విక్రమార్క, ఇలా అన్ని సినిమాలు కూడా యూస్ టు వర్క్ ఫర్ స్క్రిప్ట్. సో ఈ వ్యాపకాలను ఏదో ఒకటి పెట్టుకుంటూనే వచ్చాను తప్ప నేను ఎప్పుడూ ఖాళీగా లేను. నాకు మొదట నాకు లోపించింది నాటక రంగం, నాటక రంగం నుంచి సినిమా రంగం, సినిమా రంగం నుంచి టీవీ రంగం, టీవీ రంగంలో కూడా ఎప్పుడూ నేను ఖాళీగా లేను. సో 50 ఏళ్ళు నాటకాలు స్టార్ట్ చేస్తే, 50 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ల క్రితం సినిమా స్టార్ట్ చేస్తే, 30 ఏళ్ల క్రితం టీవీ స్టార్ట్ చేశాను, స్టిల్ ఐఎమ్ కంటిన్యూ అన్ని రంగాల్లోనూ. నేను మొన్నటికి మొన్న ఒక నాటకం కూడా వేసాను, మేము కన్యాశుల్క నాటకం, ఝాన్సీ రవీంద్రభారతిలో వేసాము, అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నాటకానికి జనం రాని ఈ రోజుల్లో మొత్తం 2 థియేటర్లు జనం వెనక్కి వెళ్ళారు ఆ రోజున, టికెట్లు దొరక్క అంత బాగా వచ్చింది నాటకం. నేను వచ్చాను, నేను, ఝాన్సీ గారు, ఉత్తేజ్ గారు, మేమందరం చేసాం. సో ఐ కీప్ మైసెల్ఫ్ బిజీ నాటక రంగం. ఇది కాకుండా నేను ఐఎమ్ ఏ ప్రిన్సిపల్ ఇన్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఎల్లారెడ్డి కూడా ఉంది. ఇప్పుడు మీరు నడుపుతున్నారు అది? అదండి, నేనే ఆల్రెడీ ప్రిన్సిపల్. ఓకే. సో అందుకని ఐఎమ్ కంటిన్యూస్ ఇన్ ప్రాసెస్. ఇప్పుడు టీవీ లేకపోతే ఇంకోటి షో చేస్తున్నాను, అలాగే ఐఎమ్ డూయింగ్ సమ్ యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాను. సో ఏదో ఒకటి కీప్ ఆన్ వర్కింగ్. సో అందుకని మీరు అన్నట్టు ఖాళీగా ఉంటే నిజంగా పిచ్చి ఉండేదేమో, పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చాయి. ఎందుకంటే మనం బిజీగా పెట్టుకోవాలి, ఏదో రకంగా ఒక నాటకం వేయాలి, లేదా ఒక పుస్తకం చదవచ్చు, స్క్రిప్ట్ తయారు చేయొచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దాట్ టు డూ. సో అందుకని ఖాళీగా మాత్రం ఉండకూడదు, ఖాళీగా ఉంటే బ్రెయిన్ ఈజ్ ఎ డెవిల్స్ వర్క్ షాప్. సో ఆల్మోస్ట్ ఒక 40-45 ఇయర్స్ నుంచి ఆ ఫ్రెండ్షిప్ ఐ థింక్ మీరే ఎక్కువ మెగాస్టార్ చిరంజీవి గారితో కొనసాగిస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగానే మధ్యలో స్క్రిప్ట్ వర్క్ అంతా నేను దగ్గరుండి చూసుకుంటాను, తర్వాత కూడా కొన్ని చారిటబుల్ ట్రస్ట్కి, ఆర్ఫాన్స్కి సంబంధించిన పిల్లల్ని కూడా చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళటం, వాళ్ళకి మంచి మనోధైర్యాలు ఇవ్వటం కూడా, ఇలాంటివి కూడా చాలా మంచి పనులు చేశారని కూడా నేను విన్నాను. సో ఎలా ఫీల్ అవుతారు అప్పుడు చిరంజీవి? అందుకేంటంటే మాకేంటంటే మా సిస్టరు వాళ్ళ తరఫున ప్రేమ జ్యోతి అని మాకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే. ఆర్గనైజేషన్ ఏంటంటే వీ కీప్ గోయింగ్ టు ఆర్ఫనేజ్, పిల్లల దగ్గరికి వెళ్ళటం, అట్లాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్ళటం, పెద్దవాళ్ళతో కాసేపు కాలక్షేపం చేయడం. తర్వాత అద్భుతంగా మేము ఆర్గనైజేషన్ షో ఏంటంటే న్యూ ఇయర్ రోజున ఇటు అనాథ పిల్లల్ని, అటు వృద్ధాశ్రమంలో ఉండేవాళ్ళని, వీళ్ళని కలిపే ప్రోగ్రామ్ ఫుల్ డే, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్. సో వీళ్ళకి వాళ్ళు కావాలి, వాళ్ళకి వీళ్ళు కావాలి,
సో ఇలాంటి ఏర్పాట్లు కూడా చాలా చేసి మేము ఆర్గనైజ్ చేస్తూ ఉండేవాళ్ళం. సో అందుకని ఏదో ఒకటి అలాంటి పనులు కూడా మనకి చాలా మనస్తృప్తినిస్తాయి సార్. అది సార్ ఎంతోమందితో యాక్ట్ చేశారు, ఆల్మోస్ట్ పెద్ద స్టార్ నుంచి చిన్న స్టార్ వరకు వర్క్ చేశారు మీ 50 సంవత్సరాల కెరియర్లో. ఇన్ని సంవత్సరాల కెరియర్లో ఎవరికైనా కానీ నా అని చెప్పుకునే ఒకళ్ళు ఇద్దరు మంచి ఆర్టిస్టులు, మన మంచి చేతులు చెప్పుకునే ఒక మంచి ఆర్టిస్టులు కూడా ఉంటారు, అలా మీకు కంఫర్టబుల్గా అనిపించిన ఆర్టిస్టులు ఎవరు, లైక్ తమిళ ఆర్ తెలుగు ఎవరైనా? భానుచంద్ర గారితో మీకు ఎక్కువ? మురళీమోహన్ గారు, భానుచంద్ర గారు, వీళ్ళందరూ కూడా నా క్లాస్ భానుచంద్ర, వీళ్ళందరూ నాకు కొంచెం పెద్దగా ఉండి ఏదైనా సలహా చేయగలిగా అడగాలన్నా కూడా అడిగేంత చదువు ఉన్నది మురళీమోహన్ అన్నయ్యతో. ఆయన అన్నయ్య అని పిలుస్తాను నేను. అట్లాగే మా సీనియర్స్ అందరినీ కూడా మేము బాగా, చంద్రమోహన్ గారు కానీ, రంగనాథ్ గారు కానీ, వాళ్ళందరినీ కూడా అన్నయ్య అని పిలుస్తాం. మేమంతా కుటుంబ సభ్యుల్లాగా పెరిగిన వాళ్ళం అండి, అందుకని ఆ ఎఫెక్షన్స్ అలాగే ఉన్నాయి. మాకు చాలామంది ఉన్నారు, ఐ కాంట్ నేమ్ దెమ్, ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఎగ్జామ్ మాట వరకు చెప్పాలని కనుక నేను చెప్తున్నాను. ఇక్కడ మురళీమోహన్ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం, మాట్లాడతాం. సో ఆయన మంచి చెడు సలహా ఇస్తుంటారు. సో అలాగ ఉన్నారు చాలామంది ఉన్నారు. అట్లాగే అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు, మేమందరూ కూడా అప్పుడు చెప్తున్నాను కదండి, ఆ రోజులు ఏంటంటే ఈ రోజుకి వెళ్ళామా పని చేసుకుని వచ్చేసామా అన్నట్టు ఉండేది కాదు. ఏదో ఒక రకంగా కల్పించుకుని అందరం ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళం అప్పుడు. అది ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళు సపరేట్ ఆఫీసులు, ఒక డైరెక్టర్ గారికి ఒక సపరేట్ ఆఫీస్ ఉంటుంది, ఒక ప్రొడ్యూసర్ గారికి ఒక సపరేట్ ఆఫీస్ ఉంటుంది. అంతేగాని ఆ కంబైన్డ్నెస్ అనేది పోయింది. ఇప్పుడు ఆ కంబైన్డ్ ప్రైవసీ ఎక్కువైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ. Thank you. I am Ranit. Please subscribe to Mirror TV. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.